ఏమండి రైతు గారు ఓయ్ ఓయ్ ఏంటండి కరోనా వైరస్ మీద జగన్ గారు ఎలా ఉందండి పరిపాలన జగన్ గారు పరిపాలన అంటే అలాగే బాబు గారిది కూడా చెప్పండి కొంచెం మాకు బాబుది చెప్తాను జగన్ మోహన్ రెడ్డి గారిది చెప్తాను నాకు ఎవరు ఒకళ్ళ ఇష్టమని ఒకళ్ళ విరోధమని ఏం లేదు కారణం ఏంటంటే జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన వచ్చాక ఈ సంవత్సరం పరిపాలన కాదన కొంచెం ఈ మహమ్మారి కరోనా వైరస్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడిపోతామేమో రైతాంగం ఇబ్బంది పడిపోతామేమో పేద ప్రజలందరూ కూడా ఏమైపోవాలని భయం పట్టుకుంది అటువంటి భయాన్ని పటాపంచం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయంలోనే రైతాన్ననేంటి వాడికి మావిడికాయలు మార్కెట్ పట్టిపోతాం కానీ లేదా ఒక అపరాధం పట్టుకుపోవడానికి కానీ ఏట్లకి ఇబ్బంది లేకుండా ప్రతి పంచాయతీ ఆఫీసులోని కూడా వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి మార్కెట్లు గుండెలు వేసేసి పట్టుకోమని ఏ పోలీసు కూడా రోడ్డు మీద ఆపుతా కూడా రైతనే హెంటి వాడికి ఇబ్బంది లేకుండా ఒక లెటర్లు ఇచ్చేసి మార్కెట్లు పట్టుకుపోయేలాగా ఏర్పాటు చేశాడు అన్ని విధాలు కూడా చేశాడు ఈ ఆరు రోజులు ఎవరికి మామూలుగా వైరస్ ఉందా అని ఇంటింటికి కూడా వైద్య పరీక్షలు కూడా నిర్ణయం పెట్టాడు అనేక రకాలలో కూడా ఇబ్బంది ఇన్ని రకాలు పోరాడుతుంటే మామూలుగా పిల్లలకు ఫీజులు ఫీజులుగా అంటే ఏదో డబ్బులు చదువుకుని పిల్లలకు ఇంజనీర్ చదివేవాడు కాదు కూడా అవి కూడా వేసాడు తర్వాత మామూలుగా ఎలా చేస్తాడు ఈ కష్టకాలంలో ఎలా కొట్టిక్కుతాడు ఈ ఆంధ్రప్రదేశ్లందరూ కూడా ఏ రకంగా ఎలా కొత్తాడు సమయంలో ఈ డోకరాకు పక్క జైల్లో మళ్ళీ కూడా డబ్బులు వేసాడు మన ఎంత కలేజా ఉన్న నాయకుడు చూడు ఈ సమయాన్ని ఇలాగుంటే చంద్రబాబు నాయుడు గోడపై పిల్లిలా ఉండి హైదరాబాద్ పోయి చివరికి కిటికీ కాలంలో జిల్లా చూస్తా ఎక్కడేం జరుగుతుందో చూస్తాం సాయంకాలం చల్లబడ్డాక కొడుకుకేమో సైకిల్ వీడికేమో మనకేమో లోకేష్ బాబు కొడుకేమో సరే పొట్టు పండిస్తాం రోడ్ల అంటే తిరుగుతాం ఇక్కడ రాష్ట్రం మలకోడలు వెళ్ళిపోతే ముక్కులుగడ కొట్లో చేతులు కొట్లో పెట్టుకుంటాం మనం ఎడుతుంటే హైదరాబాద్ లో ఎంజాయ్ ఆయన ఈ రాష్ట్ర పేద 9 సంవత్సరాలు 45 సంవత్సరాలు సీనియర్ నేను మీరు అక్కడ ఉండి ఇక్కడ చేశాను ఇక్కడ ఉండి అక్కడ చేశాను అంటాడు కరోనా వైరస్ వచ్చింది ఏ టీడీపీ నాయకుడు అన్నా సరే చంద్రబాబు గారి లోకేష్ బాబు గారి కనీసం ఎవరికైనా సరే ఎవరకుందా ఏమైనా నిత్యావసరం వస్తుంది కానీ దేంట్లో పాల్గొన్నాడు మాటలు చూస్తే కోటలు దాడేస్తే అయితే మీరు యాడ్ చేసేది ఎప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు పూర్తయిపోవడం ఒక 6 నెలలు మళ్ళీ యాడ్ చేస్తామేమో ఎలాంటి కట్టకాలంలో రైతు గారు పట్టు మరి పట్టుకోరేమో మీ బండారం అంతా తెచ్చిపోయిందా ఏమి ఒకరైనా దొక్కట్టుకున్నాడని ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఆళ్ళ కలిపి ఆ నిత్యావసర వస్తువులని తర్వాత ఏమో ఆయకూరలని ఆ బియ్యమని ఆ తర్వాత మాకు ఏ ముట్లు కట్టుకుని ముత్తులు కట్టుకుని గుడ్లు ఈ చేతులు రాసుకుని సబ్బులు ఇయ్య ఈ కది బాబులు మంచి పెడతా వీళ్ళకి ఏమి దారి లేక కాళ్ళు దొక్కి వేసుకుని అనేక రకాలైన తాటాకులు కట్టాల్సి వస్తున్నారు ఈ ఈ ప్రభుత్వం మీద వీళ్ళకి ఏం పని అవుదు ఆ మధ్య గుజరాత్ లో మత్స్యకారులు తీసుకొచ్చారు కదండి దాని మీద మీ స్పందన ఏంటి శ్రీకాకుళం ఎక్కడోనంట శ్రీలంక ఎక్కడో కానంట పాకిస్తాన్ లో ఎక్కడో చిక్కడి పోరంట వాళ్ళందరే తీసుకొచ్చి ఇవాళ అప్పచెప్పాడంటే ఇవాళ కనీసం చంద్రబాబు ప్రభుత్వం ఎవడన్నా పక్కన పూట కట్టి కాపాడేవాడు కాదు నీకు చెప్తారు మా మండలంలో ఇద్దరు పిల్లలు డబ్బు పోయారు ఇవాళ కూడా చాలలేదు అలాంటిది మత్స్యకారులు ఎక్కడెక్కడికో మామూలు గారు పాకిస్తాన్ బోర్డర్ లోకి వెళ్ళిపోతే ఆ సంవత్సరాల మీద పడి ఆడ తీసుకొచ్చి మా దేశ ప్రధానంతో వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మత్స్యకారులందరూ కూడా శ్రీకాకుళం వాళ్ళందరూ కూడా అప్పచెప్పారు అదే రకంగా మొన్నేమో మన దేశంలోనే ఎక్కడికో ఇంకో రాష్ట్రం వెళ్ళిపోతే ఈ తుఫాను వల్ల దేని వల్ల వెళ్ళిపోయి అక్కడ చిక్కడిపోతే ఈ లాక్డౌన్ వల్ల మన ఆంధ్రాకి వస్తా దారి లేకపోతే అక్కడ సీఎంతో మాట్లాడి అప్పచెప్పాడు బుర్ర ఉండాలి పని చేసేమంటే చిన్న వయసు మేము అనుకున్న వాళ్ళు అంటే జగన్ గారు చిన్న వయసు మీద పరిపాలిస్తాడు అనుకున్నాం చంద్రబాబు నాయుడు గారు 45 సంవత్సరాల అనుభవం నీ సీనియర్ అని చెప్పుకున్నాడు కాదు అందులో ఈ ముందుగా ముక్కంత చంద్రబాబు నాయుడు అనుభవం అంతకన్నా మహన్నబాబుడు దేవుడు లేడు జగన్మోహన్ రెడ్డి ఏంటండి అర్థమైందా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అని ఏంటివో చెప్తే ఈ రాష్ట్రానికి ఎన్నిసార్లు సీఎం అయినా సరే రుణం తీరదు మాకు అదే రకంగా మాకు కూడా ఇక్కడ మహన్నబాబుడు ఆ ఎమ్మెల్యే గారు కూడా అలాగే మామూలుగా కన్నుల కింద తొమ్మిది కింద రైతులు కాదుకుంటున్నాడు ఆయనకు కూడా మేము చాలా ఎప్పుడు కూడా ఆరంటే ఉంటాం